బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చి కూటమికి 120 దాకా సీట్లు వస్తే చంద్రబాబు జగన్ ని టార్గెట్ చేస్తారా? కేసులు పెట్టడంతోనే సరిపెడతారా లేక అంతకు మించి ఉంటుందా? లోకేష్ రెడ్ బుక్ లో జగన్ అండ్ కో భరతం పట్టే అవకాశం ఉంటుందా? అవినీతి అక్రమాల్ని బయటకు తీసి కేసులతో ఉక్కిరి బిక్కిరి చేయనున్నారా? రివెంజ్ పాలిటిక్స్ ఓ రేంజ్ లో సాగనున్నాయా? ప్రతీకారంతో రగిలిపోతున్న చంద్రబాబు రాజకీయం ఏపీలో ఎలా ఉండబోతోంది? గెలవాలని అందరికీ ఉంటుంది, గెలిచేది మాత్రం కొందరే. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే టీడీపీ వైసీపీ రెండింటిలో ఏదో ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీకి ఓటమి తప్పదు. ఆ గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అన్నదే అంతుపట్టడం లేదు. ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు పార్టీల్లోనూ నేతలు టెన్షన్ పడుతున్నారు. అయితే కొన్ని ఇండికేషన్స్ మాత్రం టీడీపీ కూటమి విజయం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. కంపల్సరీ కూటమే గెలుస్తుందనే ధీమాతో చెబుతున్నారు. ఇక చంద్రబాబు సీఎం అయితే జగన్ కు దబిడి దిబిడే అంటున్నారు ఎక్స్పర్ట్స్. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి ఆయన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్న అహంతో వ్యవస్థలను వాడుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయాల్సినవన్నీ చేసేశారు. ఏపీ సీఐడి మోపిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించేసింది సీఐడి. 40 ఇయర్స్ అని చెప్పుకున్న చంద్రబాబును అరెస్ట్ చేయడం, విచారణతో ఇబ్బంది పెట్టడం, కోర్టు మెట్లెక్కించడం, ఇవన్నీ తన అహం చల్లార్చుకోవడానికి జగన్ చేసిన కుట్రేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎప్పుడో చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం 2021లో కేసులు కోర్టులు తీర్పులతో ముగిసిపోయాయి. అయితే తాను 16 నెలలు జైలులో ఉండడం, జైలుకెళ్లడానికి చంద్రబాబు కూడా ముఖ్య కారణమని భావించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి 16 రోజులైనా అదీ కుదరకపోతే 16 గంటలైనా, ఇదీ వీలు కాకుంటే కనీసం 16 నిమిషాలు సెకండ్లైనా అరెస్ట్ చేయాలన్నది జగన్ చిరకాల కోరిక. అందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. సీన్ కట్ చేస్తే ఎప్పుడో సమసిపోయిన స్కిల్ డెవలప్మెంట్ కేసును సీఐడితో జగన్ బయటికి తీయించారు. అటు జగన్ ఆదేశాలు వచ్చిందే తడవు ఎన్నికల ముందు జిల్లాల పర్యటనలో వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగడుతున్న చంద్రబాబును నంద్యాలలో హడావుడిగా అరెస్ట్ చేసింది సీఐడి. నంద్యాల నుంచి విజయవాడకు తరలించడానికి పెద్ద హైడ్రామా నడిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బాబును టార్గెట్ చేశారు. అసెంబ్లీలో అవమానాలు వరుసపెట్టి కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు. స్కిల్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ రింగ్ రోడ్లతో పాటు దాదాపు 23 కేసులు బనాయించారు. ప్రజల్లోకి వెళ్లకుండా జైలు జీవితం గడిపే వరకు నిద్రపోలేదు. టీడీపీని నిర్వీర్యం చేస్తే ఏపీలో తిరుగుండదని భావించారు. అందుకే చంద్రబాబును సైడ్ చేస్తే క్యాడర్ మొత్తం కకావికలమవుతుందని భావించారు. అందుకే బాబుపై అనేక కేసులు పెట్టారని విమర్శలున్నాయి. అటు లోకేష్పై కూడా 23 కేసులు పెట్టారు. ఎన్నికలకు ముందు డీజీపీకి లేఖ రాసినా చంద్రబాబు తనపై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులున్నాయో చెప్పాలని అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేసుల పేరుతో చంద్రబాబును ఏ విధంగా వేధించారో. స్కిల్ కేసులో దాదాపు 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపారు చంద్రబాబు. అదే అదునుగా భావించిన వైసీపీ సర్కార్ టీడీపీకి స్ట్రాంగ్ లీడర్స్ టార్గెట్గా కేసులు పెట్టింది. నంద్యాల టూర్లో ఉన్న చంద్రబాబుని తెల్లవారుజామున బస్సు నుంచి బయటకు పిలిచి అరెస్ట్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు తరపు న్యాయవాదులు పోలీసుల్ని ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్ట్ను కోర్టులో సమర్పించే సమయంలో వివరాలన్నీ ఇస్తామని చెప్పి జగన్ స్క్రిప్టును అమలు చేశారు పోలీసులు. మరోవైపు ఇదే కేసులో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని జగన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో స్కామ్ జరిగిందని సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చింది. ఈ కేసులో చంద్రబాబు A1 గాను, మాజీ మంత్రి నారాయణ A2, లింగమనేని రమేష్ A4, లింగమనేని రాజశేఖర్ A5, నారా లోకేష్ A14గా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని సిఐడి ఆరోపణ. ఇందులో క్విడ్ ప్రోకో కూడా జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడమే పెద్ద కుంభకోణానికి దారితీస్తుందన్నారు. మార్కెట్ ధర పెరిగేలా చేసేందుకు అలైన్మెంట్ మార్చారన్న ఆరోపణలున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడంతో ఒక్క లింగమనేని రమేష్ భూముల విలువ 177 కోట్ల రూపాయల నుంచి 877 కోట్ల రూపాయలకు పెరిగిందన్నది సిఐడి ఆరోపణ. రాజధాని నిర్మాణం పూర్తయితే 2130 కోట్ల వరకు భూముల విలువ చేసేలా ప్లాన్ చేసినట్లు సిఐడి బలమైన ఆధారాలను సేకరించినట్టు సమాచారం. ఏపీ ఫైబర్నెట్ కేసులో అక్రమాలు జరిగాయని సిఐడి 2021లో కేసులు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు A1గా, A2గా వేమూరి హరికృష్ణ, A3 కోగంటి సాంబశివరావును చేర్చింది సిఐడి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టులో అప్పటి సిఐడి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడినట్లు సిఐడి ఆరోపించింది. 2000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు తొలిదశలో 333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు జరిగాయని తెలిసింది. అప్పటి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించింది. చంద్రబాబు కారణంగా ప్రభుత్వ ఖజానాకు 114 కోట్ల నష్టం వాటిల్లిందని ఛార్జ్షీట్లో తెలిపింది. ఆయన కనుసన్నల్లోనే ఫైబర్నెట్ స్కామ్ జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్నెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా వేమూరి హరికృష్ణను నియమించారని చెప్పింది. మిగతా కంపెనీలు టెండర్లు దాఖలు చేసినా వేమూరి హరికృష్ణకు టెండర్ దక్కేలా చేశారని తెలిపింది. ఈ కేసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఎన్నికల సమయంలో బయటకు రాకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటారని అనుకున్న టైంలో సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసింది ఏపీ సిఐడి. కానీ అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో ఇక చేసేదేమీ లేక ఎన్నికల్లో తలపడింది. లేకుంటే బాబు జైలులో ఉంటే జగన్ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చనే భ్రమలో ఉన్నారు. అవమానాలు, చీత్కారాలు, కేసులను లెక్క చేయని చంద్రబాబు బాధను భరిస్తూనే ఎన్నికల పోరులో వీరోచితంగా పోరాటం చేశారు. చంద్రబాబు వాయిస్ వినిపిస్తున్న సంస్థలపై ఫోకస్ పెట్టిన జగన్ వాటి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. అందులో మార్గదర్శిని మోహించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్, అక్రమంగా డబ్బు తరలింపు సహా కార్పొరేట్ మోసం బినామీల పేరుతో ఐటీ ఎగవేతలకు పాల్పడిందని సిఐడి ఆరోపించింది. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కేసులు నమోదు చేసిన సిఐడి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు సోదాలు చేపట్టింది.
చిట్స్ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్మును హైదరాబాద్లోని కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. ఏపీ తెలంగాణలో చిట్స్ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపిన సిఐడి ఖాతాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని తెలిపింది. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్గదర్శిలో రూల్స్ పాటించలేదన్నదే ప్రధాన ఆరోపణ. రాజకీయాల్లో పగ ప్రతీకారాలతో రగిలిపోతే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. అది అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇక చెప్పాల్సిన పనిలేదు. అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేస్తూ జగన్ సర్కార్ రామోజీరావును టార్గెట్ చేసింది. ఈ క్రమంలో సీఎం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. లోకేష్ ఇప్పటికే రెడ్ బుక్తో రెడీ అయ్యాడు. చంద్రబాబు కూడా ఏం చేస్తానో చూడండి అన్నారు. మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. సో జగన్పై సిబిఐ కేసుల గురించి కాకుండా రాష్ట్రంలో జరిగిన వాటిపై కేసులు కొత్తగా పెట్టే అవకాశం ఉంది. జగన్ అండ్ కోని అరెస్ట్ చేసే పనిలో బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. చంద్రబాబు మెయిన్ టార్గెట్ జగనే. పగా ప్రతీకారంతో రగిలిపోతున్నారు. 5 ఏళ్లు ఎన్ని రకాలుగా అవమానాలుంటాయో అన్ని రకాలుగా అవమానించారు. వాటన్నింటినీ పంటి బిగువన బిగబట్టుకున్న చంద్రబాబు లెక్క సరిచేస్తామని చెప్పారు. అటు జగన్ కో అయితే ఓ రేంజ్లో రెచ్చిపోయింది. రాజకీయంగా వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు. కేసులు పెట్టి వేధించినా భరించారు. ఇక అధికారంలోకి వస్తే వాళ్లను విడిచిపెడతారా అంటే అస్సలు వదిలిపెట్టరు. దెబ్బకు దెబ్బ తీస్తారని టాక్ వినిపిస్తోంది. అటు లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో అనేక ఇబ్బందులు పెట్టారు. యాత్రకు అనుమతులు ఇవ్వకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. దాడులు దౌర్జన్యాలు చేసినా ఓపికగా ఓర్చుకున్నారు. ఓవరాక్షన్ చేసిన పోలీసులు అధికారులు నేతల పేర్లను రెడ్ బుక్లో రాసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ల పని పడతామని హెచ్చరించారు. కొంతమంది ఏపీ పోలీసులు సిఐడి అధికారులు టీడీపీ నాయకులపైన దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తుంటే జగన్ ప్రభుత్వం కావాలని అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. వైసీపీ సర్కార్ చెప్పినట్లే అధికారులు నడుచుకుంటున్నారని, వారిపై టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఇక చంద్రబాబు సీఎం అయితే ఎవరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు కూడా. అనుకున్నట్టే కూటమి పవర్లోకి వస్తే ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టరనే విషయం అర్థమవుతోంది. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. అటు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జగన్ కో భరతం పట్టనున్నారు. కొడాలి నాని, సజ్జల, పేర్ని నాని, అంబటి రాంబాబు, పోసాని లాంటోళ్లను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వైసీపీ వాయిస్గా వినిపిస్తున్న వారు టీడీపీపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసేవారు. తీవ్ర విమర్శలతో చెలరేగిపోయేవారు. చంద్రబాబు ఏ పని చేపట్టినా దాన్ని భూతద్దంలోంచి చూస్తూ విమర్శలు చేసేవారు. ఇక చేతిలో పవరుంటే అలాంటి వారిని వదిలిపెడతారా? తాట తీయడం ఖాయమంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రంతో మేనేజ్ చేసుకుని బెయిల్పై బయట ఉన్నారు సీఎం జగన్.
కూటమి గెలిస్తే బీజేపీ వైసీపీని పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు జగన్ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఒకవైపు సీబీఐ కేసులు, మరోవైపు రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై కొత్తగా కేసులు పెట్టే ఛాన్స్ ఉంది. జగన్ అనుకోను ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టే పనిలో బిజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. చంద్రబాబును అసెంబ్లీలో బయట ఇష్టారీతన విమర్శలు చేసి పైశాచిక ఆనందం పొందిన వాళ్ళందరినీ బాబు అంత ఈజీగా వదిలిపెట్టరు. రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ ఉంటుంది. చంద్రబాబు మదిలో చాలా ప్లాన్స్ ఉండే ఉంటాయి. అధికారంలోకి వస్తే ఎవరెవరు ఏం చేశారు, ఎవరిని ఏం చేయాలనే విషయంపై క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసే ఉంటారు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో ఎంతో ధైర్యంగా చెబుతున్నారు, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అధినేత. జగన్ నరేంద్ర మోదీని మాట్లాడుకుని దాడులు కేసుల్ని ఆపే అవకాశం ఉంది. మోదీ చంద్రబాబు దూకుడికి అడ్డుకట్ట వేసే ఛాన్సు ఉంటుంది. అప్పుడు చాప కింద నీరులా వ్యవహారాన్ని బాబు నడిపించొచ్చు. కానీ జగన్పై టార్గెట్ మాత్రం వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉండదు. ఆయన చేయాల్సిన పని సైలెంట్గా చేసుకుంటూ వెళతారు. బీజేపీకి అన్ని రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీ సహకారం అందించింది. పార్లమెంటులో బిల్లులు పాస్ చేసే క్రమంలో కమలానికే జై కొట్టారు. పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో టీడీపీ కూటమితో పొత్తు పెట్టుకుంది. అటు వైసీపీతో కూడా ఇంటర్నల్ గా మంచి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరికి ఏ అవసరం వచ్చినా వాళ్ల సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు పొలిటికల్ లీడర్స్. కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ వస్తే ఎవరి మాట పట్టించుకోరు. మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో సీట్లొస్తే మాత్రం చంద్రబాబు కీ రోల్ ప్లే చేయనున్నారు. అది కూడా ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు వస్తేనే. అప్పుడు చంద్రబాబు డిమాండ్స్ను కాషాయ పార్టీ తీరుస్తుంది. వన్స్ ఒక్కసారి పవర్లోకి వస్తే ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు వినే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయనకు తగిలిన దెబ్బలు, అవమానాలు అలాంటివి. మోదీ చెప్పినట్టు ఆయన ముందు సరే అన్నా సైలెంట్గా ఆయన చేయాల్సింది చేసేస్తారు. అందులో అనుమానమే లేదు. వైసీపీని భూస్థాపితం చేయడం జగన్ టార్గెట్గా దూకుడుగా వ్యవహరించనున్నారు. మరోవైపు ఫ్యాన్ పార్టీని పత్తా లేకుండా చేసేందుకు లీడర్స్ను లాక్కునే ఛాన్స్ ఉంటుంది. టీడీపీ కనుక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేస్తే జగన్ టార్గెట్ చేస్తారంటే మనం చెప్పలేము. టీడీపీ నాయకుడికి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇలాగ ఒక నాయకుడిని టార్గెట్ చేస్తే ఆ నాయకుడి మీద సింపతి వస్తుందని ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద పార్టీ ఉన్నది, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ కూడా చాలా బలంగా ఉంటారు, అపోజ్ చేస్తారు. ఈ అన్నిటి మధ్యన నరేంద్ర మోడీ స్టాన్స్ ఏమిటంటే నరేంద్ర మోడీకి ఎలాంటి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఢిల్లీలో ఎంత మెజారిటీ ఉంటుంది, ఎంత బలం ఉంటుంది, ఆయన అభిప్రాయం ఏంటి? ఒకవేళ నరేంద్ర మోడీకి ఫుల్ మెజారిటీతో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు టార్గెట్ చేసుకోకుండా ఉంటాం ఆయన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆయన ఇటు అటు సెలెక్ట్ చేస్తే మళ్ళీ వేరే పార్టీలు, నేషనల్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో వేటాడటానికి వస్తారు కాబట్టి శాంతిగా ఆంధ్రప్రదేశ్ ఉండటం నరేంద్ర మోడీకి చాలా మంచిది. అందువల్ల ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఏ గవర్నమెంట్ వస్తారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఎమ్మెల్యేలు వస్తారు, ఎన్నో విషయాలు ఆలోచించాక ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేయగలం. ఆటోమేటిక్గా జూన్ 4 నుంచి ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన చేసే పని చేసుకుంటూ పోతాడు. ఆయన ప్రభుత్వం తగ్గిపోయి కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఎలాంటి హ్యూవాల్ చేస్తారు, ప్రజల ముందరికి ఎలాగొస్తారు, ఇలాగ ఈ గొడవలు కంటిన్యూ అవుతాయా, మేమేదో డెవలప్మెంట్ అంటున్నారు కాబట్టి దాని మీద ఉంటారా, ఇవన్నీ ఆలోచించుకోవాలి.
వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, జగన్ అండ్ కో చేసిన అక్రమాలు అన్ని వెలికితీసి కేసులు పెట్టే ఛాన్స్ ఉంది. ఎక్కడ ఎంత అవినీతి జరిగింది, ఎవరెంత వెనకేశారనే విషయాలను వెలికితీసే అవకాశం ఉంటుంది. పగా ప్రతీకారంతో రగిలిపోతున్న చంద్రబాబు జగన్పై కేసులతో దాడి చేయనున్నారు. తనను ఎలాగైతే ఇబ్బందులు పెట్టారో అంతకంటే రెట్టింపు స్థాయిలో ఉండేలా వ్యవహరించనున్నారు. మరి జగన్ ఎలా ఎదుర్కొంటారు, ఏ ధైర్యంతో పోరాటం చేస్తారో చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఫలితాల పట్ల అనేక మంది ఆసక్తి చూపెడుతున్నారు. దాంతోపాటు బెట్టింగ్ల వ్యవహారం కూడా వేల కోట్లలో సాగుతుంది, వందల కోట్లు కూడా కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాద్ నగరంతో పాటు కొన్ని చోట్ల పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీద బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. ఈ దశలో రిజల్ట్స్ ఎట్లా వస్తుందనే ఊహ రకరకాలుగా అందరినీ వేధిస్తుంది. ఏదైనా సరే రెండు పార్టీలు లేకుంటే ఒక కూటమి ఒక పార్టీ మధ్యన, వైసీపీ అట్లాగే ఎన్డీఏ కూటమి మధ్య పెద్ద ఎత్తున పోటీ మాత్రం నెలకొంది. దీనిలో జూన్4 దాకా కాకుండా చాలా ఊహాగానాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్డీఏకి ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 120 సీట్ల దాకా వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా 60కి పరిమితం అవుతాడు. అంతేకాదు 175, 60, 65కి పరిమితం అవుతాడు. గతంలో లాగానే ఇంకా తక్కువకి, అంటే 60కి పరిమితం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ దశలో చంద్రబాబు నాయుడు అప్పర్ హ్యాండ్ అయ్యి ఒకవేళ బీజేపీకి అక్కడ ఏమైనా ఎన్డీఏ కూటమిలో కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా అవసరం పడితే ఇక్కడ 20-15 పైగా సీట్లు గెలుచుకుంటే 120 అసెంబ్లీ సీట్లు వస్తే ఆటోమేటిక్గా 15 పార్లమెంట్ సీట్లు దాటుతారు. కనుక అట్లా అయితే ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమగుచంగానే ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడును, వారి పత్రికలను, వారి చుట్టూ ఉన్న పరివారాన్ని వేధించినట్టే రేపు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా అట్లా తయారవుతుంది. వార్ వన్ సైడ్ అయి కూటమికి బంపర్ మెజారిటీ వస్తే రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జగన్ని చంద్రబాబు వేటాడే అవకాశం ఉంటుంది. దాని నుంచి తప్పించుకునేందుకు జగన్ ఎలాంటి ఎత్తులు వేయనున్నారు? మోదీని మేనేజ్ చేస్తారా లేక ఎదురెడ్డి పోరాటం చేస్తారా? పవర్లో ఉంటే ఒకట, లేకుంటే మరోలా వ్యవహరించడం ఇక్కడ కామన్ అయింది.